పత్రికకు విగ్రహాన్ని కూల్చివేసినారు. ఈయన పత్రిక నాడు అదే విగ్రహాన్ని ఇది నిర్మించాలని అందరం మూర్తి సంఘం తరఫున మేము అందరము మూర్చోళ్ళు అందరము కూర్చుంటున్నాము. కూర్చిన స్థలంలోనే విగ్రహాన్ని నిలపాలి. కేడిమిలో రవిదాస్ గారి విగ్రహాన్ని అగ్రవర్ణాలు వాళ్ళు కూల్చి వాళ్ళ దుష్టశక్తులతో ఆలోచన చేసి విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ విగ్రహాన్ని ఏ చోట విగ్రహాన్ని కూల్చివేశారో అదే స్థానంలో మందిరాన్ని నిర్మించి మా మనోభావాల్ని కాపాడాలి. మా మనోభావాన్ని దెబ్బతీసినందుకు దీని ప్రతిఫలం కేంద్ర ప్రభుత్వం మా దాన్ని భరించవలసి తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో రవిదాస్ గారి విగ్రహాన్ని మందిరాన్ని ఖచ్చితంగా హరిజనులు గిరిజనులు అందరూ దీన్ని ముక్త కంఠంగా మేము ఖండిస్తున్నాము. దీన్ని నిర్మించకపోతే దీని పర్యవసానం కేంద్ర ప్రభుత్వం అనుభవించడం తప్పదని హెచ్చరించుకుంటుంది. గత 10వ తారీఖు నాడు మండలపూరి రవిదాస్ గారి మందిరము 600 సంవత్సరాల క్రితం నిర్మించిన మందిరము అక్కడి ప్రభుత్వము దారుణంగా కూల్చివేయడం జరిగింది. ఆ అట్టి కూల్చివేయడాన్ని మేము నిరసన చేస్తూ ఖండిస్తున్నాము. దాన్ని అదే ప్లేస్లో మళ్ళీ నిర్మించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రతి ఒక్క మోచి దేశవ్యాప్తంగా మొత్తం ప్రస్తుతానికి తెలంగాణలో అన్ని చెప్పుల షాపులన్నీ బంద్ చేపించి ఈ మంగళవారం నాడు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి చెప్పుల షాపులన్నీ బంద్ చేపించి మా రవిదాస్ గారి కోసానికి మేము నిరసన చేస్తూ అదే ప్లేస్లో ఎక్కడైతే కూల్చివేసారో అదే ప్లేస్లో మళ్ళీ నిర్మించడానికి మేమందరం సహకరిస్తున్నామని చెప్పి అదే ప్లేస్లో నిర్మించగలని కోరుతున్నాం. మోచి సంఘం ఆధ్వర్యంలో గత 10వ తేదీ నా మరి గురువు అయినటువంటి రవిదాస్ గారి యొక్క మందిరాన్ని కొంతమంది దుష్టశక్తులు అరాచకవాదులు కూర్చడాన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి రవిదాస్ గారు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఒక మోచి వృత్తినే స్వయంగా ఒక కళాఖండంగా ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చెప్పులు ఈరోజు తొడుగుతున్నానంటే దానికి నిదర్శనం మరి రవిదాస్ గారు చెప్పక తప్పదు. మరి అటువంటి వారిని ఒక ప్రయోజకుని ఒక ముందు చూపుతో నా వాళ్ళు కూడా ఈ వృత్తిని కొనసాగించాలి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో మరి వారి వృత్తిని ప్రారంభిస్తే కేవలం మోచి సంఘమే కాకుండా మరి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా మరి స్వీకరిస్తూ మరి యొక్క ఈ చర్యను తీవ్రంగా మరొకసారి ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలపైన అనేక దాడులు చేస్తూ మరి ఈ రకమైనటువంటి అందరికీ కూడా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ జగిత్యాల జిల్లా మోచి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, యథాస్థితిలో ఏదైతే రవిదాస్ గారి యొక్క విగ్రహం ఉన్నదో అదే చోట మందిరాన్ని నిర్మించాలని చెప్పి సందర్భంగా అయితే కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మరి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వారు అందరూ కూడా పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఢిల్లీలో కార్యక్రమం చేపడుతూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు అందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం నిజంగా కూడా మరి దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పక్కన మా మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు, దాన్ని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లపై కేసు పెట్టి నూకేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కుదరదు, రానున్నటువంటి రోజుల్లో కూడా తగిన బుద్ధి చెప్తారు మోచి సంఘం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఈ రవిదాస్ గారి యొక్క మందిరాన్ని యథాస్థితిలోనే నిర్మించాలని చెప్పి సందర్భంగా కోరు జై మచ్చే జై మచ్చే జై